కానీ పవన్ దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్న తీరే చాలా తీవ్రమైన అసంతృప్తి కలిగిస్తుంది. మీరు నాకు సీట్లు ఇవ్వలేదు, మీరు నన్ను తక్కువ చేశారు కాబట్టి తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది, మీరే కారణమని. అంటే మనకు బలం లేదు, మనం అసెంబ్లీలోకి వెళ్ళాలి, మీరు గతంలో నన్ను పంపించలేదు కాబట్టి తప్పనిసరిగా నేను కుదుర్చుకోవాల్సి వచ్చింది అని చెప్పడం అంటే రాజకీయ పార్టీ పదే పదే అంత బలహీనంగా బీదర్పులు అరిస్తే ఎవరు పట్టించుకుంటారండి? వాస్తవంగా మీరు కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడాలి, వచ్చిన వాళ్ళని కూడా కొన్ని మందిని పక్కన పెడితేనే ఫిర్యాదు ఒకవైపు. సో పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ, ఆయన ఎలక్షన్ ఏంటి లోపలేమి ఆలోచిస్తున్నారు మనకు తెలియదు, కానీ ఆయన ఎన్నిక ఆయన ప్రసంగాలు కానీ ఆయన ప్రజెంటేషన్స్ కానీ ఏమాత్రం సంతృప్తి కలిగించే విధంగా లేవు ఆయన అనుయాయులకు. మిగతా ఇంకా దుర్గే కందుల దుర్గేష్ కంటే ఇంకా ఎవరు ఉంటారు? సర్దుకోవడం లేరు, దేనైనా సర్దుకుంటాం ఒకరి మీద ఇది ఉన్నప్పుడు. కాబట్టి ఆ శిబిరంలో ఒక విధమైన అసంతృప్తి